స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి భక్తులకి అయ్యప్ప స్వామి ఒక కృపా కటాక్షం అందరిపైన కలగాలంటూ ఈరోజు అయ్యప్ప స్వాములు భోజనం ఏ విధంగా స్వీకరించాలి, ఎలాంటి వంటి పదార్థాలు మనం వాడుకోవాలి, ముఖ్యంగా స్వామికి ఏకభుక్తము ఉపాసన ఉండడము చాలా విశిష్టమైనటువంటి విషయము. ఏకభుక్తము అనగా అంటే ఏమిటి, ఉపవాసము అంటే ఏంటి అనేది నేను దానిపైన కూడా చెప్తాను. మాల ధరించిన తర్వాత నిమిషము నుండి శబరిమలకు వెళ్ళే వరకు స్వామి అయ్యప్ప స్వామి రూపంగా మారుతారు. వారు ఒక మహర్షిగాను ఒక యోగిగాను మారుతారు. అటువంటి ఋషులు మునువులు ఏ విధానమైన తపస్సు ఆచరించారు, ఎటువంటి పదార్థాలు వాళ్ళు స్వీకరించారు, స్వాద్భిక్యమైన వంటి భోజనాన్ని స్వీకరించారో అదే ఒకటువంటి నియమాలు మనము ఈ యొక్క 41 రోజుల్లో మనం పాటించాలి. పూజ ప్రాముఖ్యత ఉంది, మరియు అదే విధానంగా భోజనము కూడా ప్రాముఖ్యత ఉంది. ఏ విధానంగా ఉంది భోజనం ప్రాముఖ్యత? ముందు ఈ భోజనం చేయాలి, అల్పాహారం చేయాలంటే ప్లేట్లలో, స్లీట్ ప్లేట్లో, ప్లాస్టిక్ ప్లేట్లలో భోజనం చేయకూడదు, అల్పాహారం చేయకూడదు. ప్రత్యేకంగా మీరు ఆకు అరటాకులలో, ఇస్తరాకులలో మీరు భోజనం చేయాలి. ఎందుకంటే మాల ధరించిన తర్వాత మనం ఒక స్వామిని స్వామిగానే మనం పిలుస్తున్నాము. అటువంటి స్వాములు భుజించే సమయంలో ఆకులోనే భోజనం చేయాలి. ఆ భోజనం చేయాలి అంటే దాంట్లో ఏ విధమైనటువంటి పదార్థాలు వేయకూడదు, ఎందుకు వేయకూడదు అనేది మీకు అన్నీ నేను వివరించి చెప్తాను. ముఖ్యంగా ఈ యొక్క కూరలలో, వంటలో అంతా కూడాను ప్రముఖంగా భగవంతునికి ఆరాధించిన ఉప్పు, వెల్లిపాయలు, ఉల్లిపాయలు, ఇంకా వివిధమైన వంటి మసాలాలు కూడాను దీంట్లో మనం యాడ్ చేయకూడదు. స్వామిని స్వాద్విక్యమైన వంటి ఆహారము పెట్టాలి. ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని దుంపలు కూడాను ఈ పూజకు పనికిరావు, కానీ ఈ రోజులంతా వాడతారు. భూగర్భంలో పుట్టిన వంటి దుంపలు ఏవైతే ఉన్నాయో అవి కూడాను అయ్యప్ప స్వామి పూజలకి పనికిరావు. భూపైన ఉన్నటువంటి ఆకుకూరలు మాత్రమే స్వామికి భోజనం నైవేద్యానికి సమర్పించుకొని పూజకు స్వీకరించాలి. ఆ రకంగా చేసిన వంటి వంటను స్వామికి మనం నివేదన పెట్టిన తర్వాతనే భుజించుకోవాలి. మహర్షులు ఏ విధానంగా మనం భుజిస్తారంటే అల్పము, కడుపు నిండా కూడా కాకుండా అల్పము, భోజనము తృప్తిగా స్వీకరించే అల్పంగా, మళ్ళీ సాయంత్రము అల్పాహారము, ఏదైనా పదార్థము కూడాను అల్పంగా స్వీకరించాలి. ఎందుకంటే ఉదయం 4 గంటలకి లెవ్వాలి, 3 గంటలకు లేసి స్నానం ఆచరించేసి 4 నుంచి 5, 5:30 లోపు పూజ అంతా ముగించేస్తున్నాం మనం ఇక్కడ. కాబట్టి ఈ ఒక భోజనంలో కూడాను మీరు చాలా ప్రాముఖ్యతను ఇవ్వాలి. మీ ఇంట్లో పడిపూజ చేసే సమయంలో ఏ విధంగా అయితే మనం పడిపూజ చేస్తాము, మండల పూజలు, ఆ మండల పూజ సమయంలో కూడాను అన్నదానం మీరు ప్రాముఖ్యతను ఇవ్వాలి, ముందుగా చేయాలి. ఎందుకంటే ఈ రోజులంతా కూడా అనారోగ్యంగా ఉన్నవాళ్ళు చాలా మట్టుకు ఉన్నారు. ఈ అనారోగ్యంగా ఉన్నటప్పటికీ వాళ్ళు నీరసపడిపోతున్నారు 3 గంటలకి, 4 గంటలకి, 5 గంటలకి. ఇది అయ్యప్ప దీక్షకు సంబంధించినవి కాదు, ఇది క్రమశలుగా మారిపోతుంటుంది. నేను చెప్పేది ఏంటయ్యా అంటే భగవంతునికి అభిషేకము 12తో ముగించిన తర్వాత 1 గంట వరకు అర్చన సహస్రనామం ముగించుకొని నివేదన పెట్టి 1 గంటన్నర లోపు స్వామికి నైవేద్యం పెట్టేసి ఇంకా మనం అన్నదానం పైన కూర్చోడానికి ఏర్పరచుకోవాలి. అది అద్భుతమైన వంటి ఒక ఇది. మన పూజ చేసే ఫలితము మనకు కావాలి. ఇప్పుడు 18 సంవత్సరము పూర్తి చేసుకున్న స్వాములు ఉంటారు, 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న గురుస్వాములు ఉంటారు, తొలిసారి మాల ధరించుకున్న వంటి కన్యాస్వాములు ఉంటారు. ఈ వివిధమైన వంటి స్వాములంతా కూడాను వారి ఇంటి దగ్గర కూడాను మండల పూజ చేస్తూ వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటారు. కానీ వారికి సంపూర్తమైన వంటి ఆహారం మనము చేకొస్తున్నామా, సమయంగా వాళ్ళకి మనము పెడుతున్నామా,
వాళ్ళందరినీ ఆహ్వానించిన తర్వాత మనం పెట్టేటువంటి నైవేద్యము అందరికి చేరుతుందా లేదా అని కూడా తెలియదు. ఎందుకంటే ఆలస్యమైపోయిన తర్వాత వాళ్ళు తినేంత పదార్థము స్వీకరించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మనం పూజ చేసినటువంటి ఫలితం ఏముంటుంది? వేల లక్షలు పెట్టుకొని మనము అలంకరించుకున్న వచ్చే ఒక్క వంటి అయ్యప్ప స్వామి భక్తులకి కడుపు నుండి ఇంత అన్నము పెట్టి పంపించడం చాలా ఐదిక్యం. కాబట్టి ఈ సాంప్రదాయమైనటువంటి వైదిక్యమైన వంటి మనము కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, మనము ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా సాత్వికమైన ఆహారము, మరి ఎక్కువ ఐటమ్స్ కూడాను మసాలాలు ఇవన్నీ కూడా వాడకూడదు, నిషేధము. ఈ రోజులు ఏంటంటే జన ఆకర్షితము కోసము రకరకాల 24 రకాలుగా పెడతారు. ఆ స్వామి ఏది స్వీకరించాలని కూడా తెలియని ఒక అయోమయంలో ఉంటాడు కూర్చున్న స్వామి. నేను చెప్పేది ఏంటయ్యా అంటే, పెట్టిన పప్పు అన్నమైనా కూడాను స్వాదికంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. సమయానికి విచ్చేసినటువంటి అయ్యప్ప స్వామి భక్తులకి కానీ మా ఇతర స్వాములకు కూడాను సమయానికి కేటాయిస్తే ఒక అద్భుతమైన అన్నపూర్ణేశ్వర కూడా వాళ్ళని సంపూర్ణంగా స్వీకరించేసి మనని వాళ్ళు బ్లెస్సింగ్ చేస్తారు. ఇక్కడ అన్నదాత సుఖీ భవ, తిన్నదాత ఆనందో భవ. మరి ఇక్కడ మనం 3:30, 4 ఇక్కడ భజన మన ప్రవచనాలని అనేక రకాలైనటువంటి మనం చేస్తున్న కొద్దికి అక్కడ సమయం ఆసలమైపోతుంది. మనం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే, స్వామికి సంపూర్ణమైనటువంటి అభిషేకము, పూజలు, అష్టోత్తరాలు చేసిన తర్వాత నివేదన పెట్టి అభిషేకం భజన 4-5 పాటలు పాడినా చాలు. టైంకి భోజనం పెట్టండి. పెట్టిన తర్వాత మీరు భజన సాయంత్రం 6 వరకు పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఆనందిస్తారు ఇంకా. కాబట్టి మనం భజన ముగించిన తర్వాత పెట్టేసుకుందాము, అదైపోతుందని కాంపిటీషన్తో వెళ్ళి ఇక్కడ స్వామిని చాలా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంటారు. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ఇవంతా కూడా నిషేధించండి. 1 వరకు అన్నదానం అయిపోవాలి, 2 వరకు అంతా ఎవరు వారి వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంత్రము ఎందుకంటే హిందూ ధర్మం ప్రకారంగా సాధువులు, ఎందుకంటే మధ్యాహ్నం సూర్యాష్టమి, సో మధ్యాహ్నం అవుతున్న సూర్యుడు మట్టింటికి వస్తాడో అప్పుడే మనం భోజనం చేయాలని పురాణాలు చెప్తున్నాయి. మధ్యము దాటి సంధ్య సమయంలో ప్రవేశించే సమయంలో భోజనం చేసుకొని అరిగి అరగకుండా మళ్ళీ సాయంత్రము సూర్యాష్టమి తర్వాత కూడాను మనము పూజ చేసుకొని ఇంకో పూజకు వెళ్ళేటప్పటికి అది అప్పటికి అక్కడ ఉండిపోతుంది, అది దోషము. కాబట్టి నేను చెప్పేది ఏంటయ్యా అంటే, క్రమంగా పడి పూజలు చేసుకోండి, వచ్చే అయ్యప్ప స్వాములకు అందరు కూడాను అద్భుతమైనటువంటి భోజనము పెట్టండి, టైంకి పెట్టండి, అది కూడా సాత్వికమైనటువంటి భోజనం పెట్టండి.